Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పవన్ కలిసిన వేళ ఈ వైరల్ పిక్ నిజమేనా? రాజకీయాలలో ప్రత్యర్థులే ఉంటారు, కానీ ఏపీ రాజకీయాలలో అవి హద్దులు దాటి వ్యక్తిగతానికి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి ముఖాలను మరొకరు చూడలేని పరిస్థితిని కూడా కోరి తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలలో 10 ఏళ్లుగా ఎదురు నిలిచి పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిన సందర్భం అయితే ఒకటి లేదు. ఇది నిజంగా రాజకీయాల్లోనే విచిత్రం. రాజకీయ పార్టీల నేతలనేక సభలు సమావేశాల పేరుతో ఎక్కడో ఒకచోట కలుస్తూ ఉంటారు, కానీ ఏపీలో ఆ దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదు. దాంతో అసెంబ్లీ వరకు చంద్రబాబు, జగన్ ఎదురెదురు పడినా పవన్ విషయంలో అది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఈ ఇద్దరు నేతలు కలుసుకునే ఒక అరుదైన సందర్భమే కనిపించింది. మీడియా హైలైట్ చేయని ఒక రేర్ పిక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొత్త శాసనసభ సమావేశాలకు అధికార కూటమి తరఫున చంద్రబాబు, పవన్ సహా అంతా హాజరయ్యారు. ఇక విపక్షం నుంచి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. జగన్, పవన్ ఇద్దరూ కలిశారు. పవన్ తాజా ఎన్నికలలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ఆయనను జగన్ ప్రత్యేకంగా అభినందించిన పిక్ అయితే చక్కర్లు కొడుతోంది. ఇది జగన్ సభకు వస్తున్నప్పుడు జరిగిందా, లేక సభలో ప్రమాణం తరువాత పవన్తో భేటీ అయ్యారా తెలియదు, కానీ ఈ సీన్ మాత్రం రేర్ అనే అంటున్నారు. రాజకీయంగా ఈ ఇద్దరు బద్ద శత్రువులుగా మెలిగారు. పవన్ విషయంలో వైసీపీ పర్సనల్ అటాక్ చేస్తూ పోతే జగన్ సర్కార్ని పాతాళానికి తొక్కేస్తాను అని పవన్ భీషణ ప్రచన చేశారు. అందుకోసం ఈసారి ఎన్నికలలో పవన్ రచించిన వ్యూహాలు ఫలించాయి. 2014 నాటి కాంబినేషన్ని ఆయన సెట్ చేశారు. దానికోసం తానుగా ఎంత తగ్గాలో తగ్గారు. ఆ విధంగా టీడీపీ కూటమికి భారీ విజయాన్ని అందించడంలో పవన్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. అదే టైంలో జగన్ ఓటమిలో ప్రధాన పాత్ర పవన్దే అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్కి జగన్కి మధ్య ఏమీ లేకపోయినా 2014 టీడీపీకి పవన్ మద్దతుగా నిలవడంతో ఆయన్ను ప్రత్యర్థిగా వైసీపీ భావించింది. 2019 విపక్ష ఓట్లను చీల్చేందుకే పవన్ ఒంటరిగా పోటీ చేశారని అనుమానించింది. ఇక 2019 అప్రతిహత విజయం వైసీపీ సొంతం చేసుకునేసరికి పవన్ని లైట్ తీసుకుని మాట్లాడింది. పవన్కి ఉన్న అపారమైన సినీ క్రేజ్, బలమైన సామాజిక వర్గం, ఆయన పట్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉన్న ఆశలు ఆకాంక్షలన్నీ కూడా వైసీపీ లెక్క వేసుకోలేకపోయింది. ఫలితంగా 2014 కంటే కూడా ఘోరంగా ఓటమిని కొని తెచ్చుకుంది. మొత్తం మీద పవన్ పేరుని తన నోటితో పలకడానికి సైతం ఇష్టపడని జగన్ పవన్తో భేటీ కావడం రాజకీయంగా సెన్సేషన్ అనే చెప్పాలని అంటున్నారు. జగన్ పవన్ కలుసుకున్న సందర్భంలో పవన్కి జగన్ శుభాకాంక్షలు చెప్పారు. పాత వైరాన్ని మరచి మరీ పవన్తో కరచాలనం చేశారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. అయితే పవన్, జగన్ కలవడం అన్నది మామూలు విషయం కాదు. ఇది మీడియా మొత్తం హైలైట్ చేయాల్సిన మ్యాటర్. కానీ అలా ఏమీ జరగలేదు. అంటే దీనిని మార్ఫింగ్ చేసి ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి జగన్ సభలో ఉన్నదే చాలా తక్కువ. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఛాంబర్లో కూర్చుని వెళ్ళిపోయారు. మరి ఏ టైంలో జగన్ పవన్ కలిశారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే నిజమైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రేర్ పిక్చర్ని క్యాప్చర్ చేయకుండా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే ఈ భేటీ జరిగిందా లేదా అన్నది సస్పెన్స్గానే ఉంది. కానీ జరిగితే బాగుండును అని అటు ఇటు అనుకునేవారే సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఇలా పెట్టారా అన్నది కూడా ఇప్పుడంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది.